భక్తుడి ప్రశ్న ఆత్మానుభవం వల్ల ఇతరులకు మేలు జరుగుతుందా భగవాన్ రమణ మహర్షి సమాధానం తప్పక కలుగుతుంది అసలు మనిషి ఇతరులకు చేయడానికి సాధ్యపడే సహాయాలలోకెళ్ళ ఇదే ఉత్తమోత్తమైన సహాయం ఆత్మానుభవం పొంది శరీరానికి అతీతమైన సాధకుడికి ఇతరులు కూడా మాయమైపోతారు అతడు అందరిలో తననే చూసుకుంటాడు కనుక అందరికీ సహాయం చేయడానికి సదా ముందు ఉంటాడు భక్తుడి ప్రశ్న మొక్కలు జంతువులు మరి పక్షులు కూడానా భగవాన్ రమణ మహర్షి అసలు అతడికి తన ఆత్మ కంటే భిన్నంగా ఏది ఈ ప్రపంచంలో ఉండదు కనుక వాటిని చూసినప్పుడు కలిగే వేర్పాటు భావన ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతుందో తెలిసి ఆ భావనలు కూడా ఆగిపోతాయి భక్తుడు దీనిని మరింతగా వివరించండి అని అడిగాడు అప్పుడు రమణ మహర్షి గారు రైలు బండి ఎక్కిన వ్యక్తి తన సామానులను ఎక్కడ పెడతాడు భక్తుడు రైలు పెట్టెలో పెడతాడు రమణ మహర్షి అంతేకాని తన తల మీదో లేక ఒల్లోనో పెట్టుకొని సీటు మీద కూర్చోడు కదా భక్తుడు బుద్ధి తక్కువ వాడేవాడైనా ఉంటే అలా చేస్తాడు రమణ మహర్షి గారు కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు ఇతరుల కంటే అన్యంగా భావిస్తున్నారంటే మీ భారాన్ని మీరే మోసుకుంటున్నారని అర్థం ఇది రైలు పెట్టెలో కూర్చొని కూడా సామాన్లు తన తలపై మోసే మూర్ఖుడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ బుద్ధి తక్కువతనం అనిపించుకుంటుంది వెయ్యి రెట్లు ఎక్కువ బుద్ధి తక్కువతనం అనిపించుకుంటుంది అలాగని నేను నా పనులను మరి నా బాధ్యతలను విడిచిపెట్టలేను కదా అని భక్తుడు అడిగాడు అప్పుడు రమణ మహర్షి గారు పనులను బాధ్యతలను నెరవేర్చే క్రమంలో మీరు భగవంతుడి చేతిలో ఒక ఉపకరణంలా మాత్రమే ఉంటారు మళ్ళీ భక్తుడి ప్రశ్న శరణాగతి అంటే ఏమిటి అని అడిగారు భగవాన్ సమాధానం భగవంతుడి ప్రేమ కోసమే భగవంతుణ్ణి ప్రేమించడం నేను అన్న అహంభావాన్ని పరితేజించి శాకాహారానికి మరి పరిమిత ఆహారానికి మాత్రమే పరిమితమై జీవించడం